కరోనా వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందడం సుసాధ్యమని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నారు ఒకే ప్రాంతం నుంచి పరిపాలన సాగినా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉండదనేది వాళ్ల వాదన గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఏర్పాటు వాదం తెరపైకి వచ్చిందని రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజలకు మేలు జరిగే వాటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు ఏపీ మేధావుల ఫోరానికి చెందిన నేతలు దీనికోసం ఒక రాజధాని వద్దు మూడు రాజధానుల ముద్దు అని నినాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు ఇప్పటికైనా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్న రాయలసీమ మేధావుల ఫోరం ఉద్యోగ సంఘాల నాయకులతో మా కరస్పాండెంట్ కిషోర్ ఫేస్ టు ఫేస్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఓవైపు ఒకే రాజధాని ముద్దు అన్నటువంటి నినాదంతో అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్తకంఠంతో నిందిస్తుంటే వైసీపీ మాత్రం మూడు రాజధానులపైనే మొగ్గు చూపుతుంది ఆ నేపథ్యంలోనే అటు గతంలో కూడా కర్నూలు ప్రాంతంలో రాజధాని ఉండేది అయితే ఆ రాజధాని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి సాధించింది అదేవిధంగా కర్నూలులో ఒకవేళ రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడ కేవలం జిరాక్స్ సెంటర్లు తప్ప అభివృద్ధి ఏమీ జరగదన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలో మనతో పాటు కడప జిల్లాకు సంబంధించినటువంటి పలువురు మేధావ వర్గాలు వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే చెప్పండి సార్ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఓవైపు ఒకే రాజధాని ముద్ద అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కర్నూలు కూడా గతంలో అభివృద్ధి జరిగిన ప్రధానంగా తీసుకుంటే మనం కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉండేది ఆ తర్వాత హైదరాబాద్కి పోయిన తర్వాత హైదరాబాదు భారీ స్థాయిలో అభివృద్ధి జరిగింది అంటే కర్నూల్లో ఉన్నప్పుడు ఆ అభివృద్ధి జరగని పరిస్థితి సో అదేవిధంగా ఇప్పుడు కొంతమంది డిమాండ్ చేసినటువంటి ఎవరైతే మేధావి వర్గాలు సౌకర్యలు మేధావి వర్గాలు కూడా మూడు రాజధానులు ముద్దనటువంటి నినాదంతో తిరుపతిలో అటు పెద్ద ఎత్తున ర్యాలీలు కావచ్చు బహిరంగ సభలు కూడా నిర్వహించారు కానీ కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే కేవలం మూడు జిరాక్స్ సెంటర్లు తప్ప అభివృద్ధి ఏమాత్రమూ జరగదన్నటువంటి వాదనలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కడప జిల్లా వాసిగా మీ అభిప్రాయం కడప జిల్లా వాసిగా నా అభిప్రాయం వచ్చేసి ఇప్పుడు ఉండే నేపథ్యంలో ఈ బైఫర్కేషన్ జరిగినప్పటి నుంచి కూడా మనం ఎన్ని ఇబ్బందులు పడమనేది అర్థమవుతుంది ఒక డెవలప్మెంట్ అనేది ఒక ఏకీకృతంగా ఒకే ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం వల్ల జరిగిన అనర్థాలన్నీ మనం బాగా స్వయంగా అనుభవించామన్నమాట ఏదైతే ఈ విభజన చట్టం ఒకసారి చదివినామంటే ఎన్ని రకాలుగా మనం నష్టపోయామో ఒకే చోట ఈ రాజధాని ఎన్నుకొని అప్పుడు అక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ అంతా అక్కడ చేయడం వలన కూడా ఇక్కడ ప్రాంతాల వారిగా అభిప్రాయ ప్రేదాలు వచ్చాయన్నమాట అది స్పష్టంగా అర్థమవుతుంది చాలా వరకు మనం ఇప్పటికీ ఆ నదీ జలాల విషయంలో కావచ్చు మిగతా మిగతా సమస్యలన్నీ చాలా సఫర్ అవుతున్నాము సో ఇప్పటికైనా కూడా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ పెట్టి అన్ని చోట్ల కూడా పరిపాలన సాధిస్తే ప్రాంతాల వారిగా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ కూడా కొంచెం ఉద్యోగిత అనేది పెరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం ఒకసారి జాగ్రత్తగా ఎందుకంటే గతంలో చాలా నష్టపోయినామన్నమాట ఒక హైదరాబాద్ని కేంద్రీకృతం చేసుకొని అక్కడ ప్రతి సాఫ్ట్వేర్ రంగం కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఏది కూడా ప్రతి డెవలప్మెంట్ అక్కడనే కేంద్రీకృతం అయింది తద్వారా మనకు ఏదన్నా ఇప్పుడు విపత్కరమైన పరిస్థితి వచ్చింది ఆ విభజన చట్టం కింద చూసుకున్నా కూడా ఈ కన్ఫ్యూజన్ అనేది వచ్చింది అసలు పెద్ద మేధావి వర్గమే దాన్ని ఎట్లా విభజించాలా అనే కూడా కన్ఫ్యూజన్లో ఒక చట్టాన్ని తయారు చేశారు విభజన చట్టం ఆ చట్టం ప్రకారం కూడా దాన్ని ఇది చేయలేకపోతున్నాం ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ ఒక ప్రాంతాన్ని ఒక హక్కులు ఇంకో ప్రాంతానికి దాన్ని ఆస్తుల్లాగా పంచడంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కూడా మన కోట్లు చెట్లు తిరుగుతూనే ఉన్నాం నదీ జలాల విషయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ ఉద్యోగితను విభజించిన విధానంలో ఇప్పుడు కూడా మన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ విభజించిన తర్వాత మాకు అక్కడ రావాల్సిన లబ్ధి ఫైనల్గా పొందేది రాలేదని ఉద్యోగుల దగ్గర నుంచి సఫర్ అవుతున్నారు నదీ జలాల నుంచి జరుగుతుంది ప్రతి విషయంలో ఆస్తి తగదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా కూడా మేల్కొని అందరూ ఒక అభిప్రాయంకి వచ్చి అన్ని ప్రాంతాల వారీగా ఇక్కడ ఈ రాజధాని అనేది అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రతి చోట స్ప్లిట్ అని చేసి చేయడం వల్ల రేపు ఏదైనా సమస్య వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఈ రాయలసీమ అని ఆంధ్ర అని ఏదన్నా జరిగినా కూడా సమాపాలన అనేది సమ విభజన అనేది సమ డెవలప్మెంట్ అనేది సమానంగా ఉంటుంది నా అభిప్రాయం అనమాట ఆయా ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలవాలి ప్రజలను ఇబ్బందులు పెట్టే అదే ఏదైతే తికమక పరిస్థితులు గురి కాకుండా కేవలం ఒకచోట రాజధాని ఉంచి మిగతా ప్రాంతాలకు కూడా అభివృద్ధి సాధిస్తే ప్రజలు కూడా హర్షిస్తారన్నటువంటి విషయాన్ని కూడా మనతో పాటు ఉన్నటువంటి మేధా వర్గాలు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ హరితో కిషోర్ ప్రైమ్ న్యూస్ కడ